పటారంగురంగరాణి సీమదరసాని పైన పటారంలోన లొటారం వెళ్ళొచ్చింద ఇంగ్లాండు అంతా బట్టర్ ఇంగ్లీషు ఎస్ నో ఆల్ రైట్ మిస్సమ్మా కళ్ళల్లో గంతులు వేసే బొమ్మ నీ పేరేవమ్మ గుండెల్లో గుసగుసలాడే కొమ్మ నీవే గుండమ్మ రెక్కల గుర్రం ఎక్కి మనము చుక్కల లోకం చూద్దాం రావమ్మ అరుదూడలు అంగట్లో అరువుగా తిని ఎగగొట్టిన వానికి 2 నెలలు కఠిన శిక్ష. ఏ మాటలే, ఏదైనా కూలి కేసు ఉంటే కదూ, ఒకే దెబ్బకు 2 తలకాయలు అలాంటి వార్తలు అంటే నాకు ఇష్టం. ఇదిగో తల్లిని చంపిన తండ్రిని కొడుకు చంపు, అది కదిగో ఆ వార్త కదూ. అత్తగారి పాదం 4 ఆగస్టు ఈ ఊరిలో కన్నయ్య అనే 75 ఏళ్ల వ్యక్తి తన 68 ఏళ్ల భార్య శీలాన్ని శంకించి కత్తితో కసుక్కుని పొడిచి చంపాను. ఆ కబురు తెలిసి అతని కొడుకు వీరయ్య 15 ఏళ్లు తన తండ్రిని ముక్క ముక్కలుగా అనరికినడి వీడిలో పోగులెట్టాను. హార్ని పడి బడవా గలగల దినేశా. ఇదిగో దశయ్య, బాకీ పెరిగిపోతా ఉంది. మీ బావగారు పెద్ద జమీందారు కదా, ఆయన అడిగి బాకీ నా మొక్కను పరేయకూడదు. ఏమిటది బాకీ? బాకీ ఒకటే ఏడుపు. ఎంత అయింది బాకీ? ఇప్పుడు నువ్వు చిన్న అరటికి వెళ్తావు, మాట్లాడతాడు గెలక్కడ ఉందో. అరటి పళ్ళతో 75 చిల్లర 75 మా ఇంట్లో అంటు తగ్గడానికి ఇచ్చే అంత లేదు. బాకీ చేసినా మన స్టేటస్ కు తగినట్టుగా ఉండాలి. రౌండ్ ఫిగర్ 100 రూపీస్, 100 రూపాయలు. అదేలాగా నువ్వు ఇంకా 25 రూపాయలు అరటి పళ్ళు తింటేనే గాని 100 అవ్వదుగా. ఎందుకు? కడుపు సావడానికా? అట్లా కాదు గాని, ఆ 25 రొక్కంగా ఇచ్చావనుకో, అప్పుడు 100 అవుతుంది. ఈ 25 నీకు ఎందుకు ఇచ్చినట్టు? రౌండ్ ఫిగర్, రౌండ్ ఫిగర్. ఇదిగో దశయ్య, నీకు దండం పెడతా. నేను పేదోడిని, పైగా పెద్ద సంసారిని. పెళ్ళిడికి వచ్చిన చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో పెద్ద పిల్ల కళ్యాణికి అసలు పెళ్ళి ఎడ్డట్టుగానే లేదు. గ్రేట్ అంతర్జాతీయ చిల్లర కొట్టు ప్రొపరైటర్ సింహాద్రి అప్పన్న, మీకు తెలుసుగా. నాకు ఎట్లా తెలుస్తుందిరా, నువ్వంటే పోతురాజులాగా పొద్దుస్తామని ఊరంబడి పడి తిరుగుతావు. నీకు తెలుసు అసలు సంగతి ఏంటో చెప్పండి బాబు. ఏముంది, వాడికి ఒక చెల్లెలు ఉంది, బంగారు బొమ్మలకు పచ్చని అపరంజి రంగు. దూరాన్ని చూశాను, దూరం నుంచే కర్మ దగ్గర నుంచే చూశాను. అమాంతంగా అక్క అని కాకేశాను. తీరా చూస్తుండగా మన సింహాద్రి గారి చెల్లెలు అట్టగా అసలు బియ్యే పేరు మాలతి కాదు కళ్యాణి, పేరు కూడా కళ్యాణ ప్రదంగా ఉంది. ఆ పిల్లని మన పెదబాబుకి ఇచ్చేస్తే చచ్చిపోయిన మా అక్కయ్య మళ్ళీ ఇంట్లో అవతరించినట్టుగా ఉంటుంది. అయితే ఇంకే చేసుకోవచ్చు. రంగా, నీకెవరా మర్చిపోయింది దేవుంటరా, వాడేదో చిల్ల డబ్బుల కోసం తంటాలు పడుతున్నాడు. వాడి మాటలు నమ్ముతావు? నీకు అంత అనుమానంగా ఉంటే స్వయంగా వచ్చి చూసుకోండి బాబు. ఆయన అంతగా చెబుతుంటే కాదనట్టు ఎందుకు? రండి బాబు, పోయి చూసేద్దాం. నేనా ఈ స్థితిలో బయటకు పోవడానికి వీల్లేదని డాక్టర్ అంతగా చెప్పిపోతే ఆయన నీకు తెలియదా రంగా? పార్వతి పోయిన తర్వాత ఎన్నడైనా ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టాను. లేదు లేరా, ఇక నే ఇంట్లోంచి బయటికి వెళ్ళడం అంటూ వస్తే ఒకేసారి శ్మశానానికి. అయ్యో అయ్యో, అంత మాట్లాడకండి బాబు, ఏదో తెలియకన్నా. అవ్వలేదు లేరా రంగా. నువ్వు ఓ పని చెయ్యి. ఏంటి బాబు? రేపు శుక్రవారం చాలా మంచి రోజు, నువ్వు వీడితో పెద్దబాబుని చిన్నబాబుని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ పిల్లని చూసి చెప్పండి. ఎవరికి తెలుసు, పుట్టి భూమి మీద పడిన 4 వీడు చేసిన మంచి పని ఇది ఒకటేనేమో. కానీ ఒక్క సంగతి బాబా, వాళ్ళంత ఆస్తి పరులు గారు. ఆస్తి ఎవరికి కావాలరా ఆస్తి? ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం? నా పార్వతి నేను తగ్గించుకోగలిగానా? సరే బాబా, నేను ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నిజంగా నా దశయ్య, నీ తోడు, నీ అబ్బ తోడు, నీ తాత తోడు, ఇగో జమీందారు గారు చిన్నబాబు.